देवादुला प्रोजेक्ट द्वारा एड़ादी पड़ुना सागुनीरु अंदिंचे सम्मक्का बैरेज निर्माणं संपूर्णमैंदी। दादापु 14 लक्षल एकरालकु पूर्ति स्थायिलो सागुनीरु अंदिंचडं लक्ष्यंगा मोदलुपेट्टिन सम्मक्का बैरेज नुंची वच्चे वानाकालं नुंची पूर्ति स्थायिलो सागुनीटिनि अंदिंचेला एर्पाट्लु जरुगुतुन्नायि। 1,143 मीटर्ल पड़ुन निर्मिंचिन ई बैरेज लो 59 रेडियल गेट्ल बिगिंपु पूर्तैंदि। मोत्तं 22.50 लक्षल क्यूबिक मीटर्ल मट्टि पनि 11.52 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేశారు। ఇందుకోసం ఇప్పటివరకు 1,829 కోట్లను ఖర్చు చేశారు। రహదారి వంతెన నిర్మాణం కూడా జరిగిపోయింది। ఈ నెల 23 లోపు ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని సాగునీటి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు। తుపాకుల గూడెంకు పైన గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ద్వారా దేవాదుల ప్రాజెక్ట్ పరిధిలోని ఆయకట్టకు సాగునీరు అందుతుంది। పాత వరంగల్, సిద్ధిపేట, సూర్యాపేట జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాల ఆయకట్ట స్థిరీకరణ అవుతుంది। రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుంది। వరంగల్ మహానగరంతో పాటు ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతుంది। మామూలుగా దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ వద్ద గోదావరి నీటిమట్టం 71 మీటర్లు ఉన్నప్పుడే మోటార్ల నీళ్లను ఎత్తిపోయగలవు। అది కూడా వానలు బాగా పడే రోజుల్లో మాత్రమే ఈ ఎత్తిపోతల సాధ్యమవుతుంది। ఏడాదిలో 3 నెలలకు మించి ఈ పరిస్థితి ఉండదు। ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు జిల్లా కన్నాయిగూడెం తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ను నిర్మించారు। దేవాదుల పంప్ హౌస్ ఉన్న ప్రదేశం నుంచి 5 కిలోమీటర్ల దిగువన ఈ బ్యారేజ్ను కట్టారు। 83 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేలా 92 మీటర్ల ఎత్తున బ్యారేజ్ను నిర్మించారు। దీంతో ఏడాది పొడవునా నీటిని ఎత్తిపోయడానికి అవకాశం ఏర్పడుతుంది। పంటల సాగు లెక్కను పక్కాగా నిర్ణయించడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది। ఇందులో భాగంగానే సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించేందుకు శాటిలైట్ సర్వే చేయాలని నిర్ణయించింది। ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా రూపొందించింది। గ్రౌండ్ ట్రూత్ పేరుతో ఈ యాప్ను వినియోగంలోకి తీసుకొచ్చింది। మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన మండలాల్లో శాంపిల్ సర్వే చేయాలని నిర్ణయించింది। ఆయా మండలాల్లో ఎంపిక చేసిన కొన్ని సర్వే నెంబర్లలో ఈ సర్వే చేరున్నారు। అక్కడి ఏఈఓ ఆ పాయింట్ వద్దకు వెళ్ళి దాని పరిధిలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారనే దాన్ని మొబైల్ యాప్తో లెక్కించాల్సి ఉంటుంది। ఇప్పటికే వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్లో భాగంగా సర్వే నెంబర్ల వారీగా ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారనే వివరాలను ఏఈఓలు లెక్కిస్తున్నారు। ఈ లెక్కలకు యాప్ ద్వారా సేకరించే లెక్కలను పోల్చి చూసి సాగు విస్తీర్ణంపై అంచనాకు వస్తారు। గత ఏడాది వరి సాగు విస్తీర్ణం విషయంలో కేంద్ర ప్రభుత్వం కాస్త అతి చేసిన విషయం తెలిసిందే। తెలంగాణలోని వరి సాగును ఎక్కువ చేసి చూపుతున్నారని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించారు। అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ శాటిలైట్ సర్వే నిర్వహించింది। తెలంగాణ ప్రభుత్వం అందించిన సాగు విస్తీర్ణం వివరాలకు కేంద్ర సంస్థ శాటిలైట్ సర్వే లెక్కలు దాదాపుగా సరిపోయాయి। కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముందే గమనించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కేంద్రానికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నూతన విధానంతో పంటల సాగు విస్తీర్ణాన్ని లెక్కించాలని నిర్ణయించినట్లు తెలిసింది। ఈ యాసంగిలో 50.46 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది। ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కడం కష్టమేనని విశ్వ హిందూ పరిషత్ మాజీ చీఫ్ ప్రవీణ్ తొగడియా అన్నారు। ఉత్తరప్రదేశ్ రైతులు బీజేపీపై తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు। మరనే వాళ్ళ కిసాన్ కే పరివార్ కో 1 కరోడ్ రూపాయా నహీ దే రహే హమే ప్యార్ భారత్ కే కిసానో సే హై ఆఫ్ఘనిస్తాన్ సే హై ఫిర్ లోగ్ నారాజ్ హోంగే హీ నహీ యా సభీ నారాజ్ హోనే వాళ్ళ కిసానో నే పిచ్లే చునావ్ మే భారతీయ జనతా పార్టీ కో 100% వోట్ దియా థా। मेरा भी गांवों तक संपर्क है। आज वो नाराज क्यों है? आपका वोटर नाराज है क्योंकि 700 लोग हमने दिल्ली की सीमा पर मरने दिए। 5 किलोमीटर दूर थे, जाकर उसको मिल लेते, गले लगा लेते, बना देते तो कोई बेटा मरता नहीं और भारत में प्रैक्टिकली लाखों लोगों को रोजगार मिलता। यह बहुत बड़ी फेलियर है कि भारत की सरकारी मेडिकल कॉलेज में 45,000 छात्र पढ़ रहे हैं और चाइना, रसिया, यूक्रेन, तजाकिस्तान, कजाकिस्तान में 70,000 छात्र पढ़ रहे हैं और हम निकले हैं विश्वगुरु बनने के लिए। यह बहुत बड़ी फेलियर है। भारत सरकार को तत्काल सभी छात्रों को वापस लाना चाहिए।
और भारत सरकार व्हाइट पेपर प्रकाशित करे कि यूक्रेन में किस राज्य के कितने छात्र है, कितने छात्र पैदल चलकर -10 डिग्री टेम्परेचर में पोलैंड, हंगेरी, रोमानिया पहुंचे हैं, किस छात्र कहाँ है। यहाँ लाखों परिवार सो नहीं पा रहे हैं कि उनका बेटा जिंदा आएगा या नहीं। और 15 फरवरी को तो विदेश मंत्रालय कह रहा था कि डरने की जरूरत, देर इज नो नीड टू बी ए पैनिक, यह ऑफिशियली भारत सरकार का स्टेटमेंट है। इस स्थिति में पूरा देश दुखी है। बचे हुए ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ మారింది. మంగళవారం జేఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించడంతో అధికారులు మార్పులు చేశారు. జేఈ మొదటి సెషన్ పరీక్షలకు April 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు సైతం April 20 నుంచి ప్రారంభం కానుండటంతో షెడ్యూల్ మార్పు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో April 20కి బదులు 22 నుంచి పరీక్షలు ప్రారంభించేలా కొత్త షెడ్యూల్ను రూపొందించిన ఇంటర్ బోర్డు అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుమతి కోసం పంపించారు. ఈ షెడ్యూల్కు మంత్రి ఆమోదం తెలిపారు. బుధవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కొత్త టైం టేబుల్ను విడుదల చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. మంత్రుల వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ పార్వంచల్ ప్రాంతంలోని 57 స్థానాల్లో 6 దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుండి ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. గోరఖ్పూర్ సిటీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన ఉదయాన్నే చేరుకుని ఓటు వేశారు. అంబేద్కర్ నగర్, బలరాంపూర్, సిద్ధార్థ్ నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహారాజ్గంజ్, గోరఖ్పూర్, కుషినగర్, దేవహరియా, బలియా 10 జిల్లాల్లో ఉన్న మొత్తం 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాల్లో మొత్తం 676 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 57 జిల్లాల్లోని 292 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 7వ చివరి దశ పోలింగ్ 7వ తేదీన జరగనుంది. వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలోని అన్ని సర్కార్ స్కూళ్లలో 8వ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కేబినెట్కు పంపించనుంది. ఫీజుల నియంత్రణపై మరోసారి భేటీ కానున్నట్లు ప్రకటించింది. సీఎం కేసీఆర్తో చర్చించి వీటికి సంబంధించిన గైడ్లైన్స్ రూపొందించాలని నిర్ణయించింది. సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు చేపట్టాల్సిన విధి విధానాలు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై సర్కార్ ఏర్పాట్లు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్ఆర్డీలతో జరిగింది. మీటింగ్లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంగ్లీష్ మీడియంలో చేరే స్టూడెంట్లకు ఉపయోగపడేలా 2 భాషల్లో పాఠ్య పుస్తకాలను ప్రింట్ చేయాలని సూచించారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్పేందుకు వీలుగా టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. స్టూడెంట్లకు ఇంగ్లీష్లో టెక్నిక్స్ నేర్పించేందుకు అవసరమైతే టీసాప్ ద్వారా ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. ఈ విషయంలో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడింది.